హైలైట్ ఫైల్ లో లాస్ట్ స్టోరీ చూస్తే దాన తుఫాన్ దూసుకొస్తుంది. ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలని భయపెడుతోంది. ఇవాళ తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత కానీ రేపు తెల్లవారుజామున కానీ ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపానికి మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలుపడం ఆందోళన కలిగిస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో వచ్చే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం పోర్ట్ కి 2 ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వెట్టకు వెళ్లొద్దని హెచ్చరించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఖాజా, ఇవాళ రాత్రి కానీ రేపు ఉదయం కానీ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఉంది? ముఖ్యంగా ఏపీ గురించి మాట్లాడుకుంటే ఏ ప్రాంతాల్లో అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు? పవన్ కుమార్ గారు అప్పడాల బిజినెస్ చేస్తూ 10 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ మ్యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దానా తీవ్ర తుఫాను తీరం వైపు క్రమంగా దూసుకొస్తోంది. ఇది గడిచిన 6 గంటల్లో 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు వస్తోంది. అయితే ఇది ఒడిశాలో తీరం దాటుతున్నప్పటికీ దాని ప్రభావం అటువైపు వెస్ట్ బెంగాల్తో పాటు ఇటువైపు ఉత్తర కోస్తాపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం జిల్లాపైనే ఒడిశాతో పాటు కాస్త ప్రభావం చూపబోతుంది. రేపటి నుంచి ఉరుములతో కూడిన జల్లు కానీ ఒక 2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర కోస్తా తీరం వెంబడి భారీగా ఎదురుగాలు వస్తున్నాయి. గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వస్తుంది. అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో కూడా ఉత్తర కోస్తా తీరం వెంబడి ఎదురుగాలు వీస్తున్నాయి. ఈ కారణంగానే రాగల 2 రోజుల పాటు ఇంకా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దని అధికారులు సూచిస్తూనే ఉన్నారు. మరోవైపు ఉత్తర కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో 3 నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. మరోవైపు దక్షిణ కోస్తాలోని ప్రధాన ఓడరేవుల్లో 2 నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అయితే ప్రభావం అనేది ఒడిశా కంటే కాస్త తగ్గినప్పటికీ గతంలో పూరి దగ్గర తీరం దాటిన తుఫాన్లు ఉత్తర కోస్తాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. అయితే దానికంటే ఇది కాస్త ప్రభావం తగ్గినప్పటికీ ఇంకా అలర్ట్గానే అధికారులు ఉండాలి. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధికారులు కాస్త అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ తుఫాను తీరం సమీపిస్తున్న కొద్దీ పూరి అలాగే ఒడిశాతో పాటు వెస్ట్ బెంగాల్ పరిసర ప్రాంతాలపై తీవ్రత పెరుగుతుంది. క్రమంగా వర్షాల తీవ్రత పెరుగుతుంది. అంటే ఈరోజు అర్ధరాత్రికి దాటిన తర్వాత తెల్లవారుజామున 5 గంటల లోపు ఇది ఉత్తర ఒడిశాలోని బీటర్నిగా, దీంతోపాటు దక్షిణ పశ్చిమ బెంగాల్లోని ధమరా మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారిగా ఈ ఉత్తర ఒడిశాలోని పూరి, భద్రక్, బాలేశ్వర్, దీంతోపాటు కేంద్రపడ అలాగే ఖుర్దా ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపబోతుంది. దీంతోపాటు వెస్ట్ బెంగాల్లోని హౌరా, హుగ్లీ, కోల్కతా, బారుగా ఈ 4 జిల్లాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపబోతుంది. దీంతో ఇప్పటికే విశాఖ మీదుగా విశాఖ నుంచి నడిచే 42 రైళ్లను ఈరోజు రద్దు చేశారు. రేపు కూడా కొన్ని రైళ్లు రద్దు చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం మీద ఈ తీవ్ర తుఫాను ఒడిశాతో పాటు వెస్ట్ బెంగాల్ పైనే ఎక్కువ ప్రభావం చూపబోతుంది. ఉత్తర కోస్తాపై స్వల్పంగా ప్రభావం చూపబోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. థ్యాంక్ యూ కాజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.